హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. తెల్లవారుజాము నుంచి నగరంలో భారీ వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో 3 రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తెల్లవారుజాము నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కృష్ణానగర్, ఫిల్మ్నగర్, అమీర్పేట్, పంచాగుట్ట, ఎస్ఆర్ నగర్, షేక్పేట, మణికొండ, రాయదుర్గం, మెహదీపట్నం, టోలీచౌకి, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ తో పాటు చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, బాలనగర్, కూకట్పల్లి సహా పలు ప్రాంతాల్లో వాన తంచి కొడుతోంది. వర్షం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో కురుస్తున్న వర్షానికి జిహెచ్ఎంసీ, ఈవీడీఎం అప్రమత్తమయ్యాయి. తమ ప్రాంతాల్లో సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాలని జిహెచ్ఎంసీ, ఈవీడీఎం కోరాయి. 0402111111 లేదా 9000111367 నెంబర్లకు ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు. హైదరాబాద్ కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. 2 రోజులు యెల్లో అలర్ట్ ప్రకటించింది. ఎల్లుండి పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.